నంద్యాల జిల్లా బనగానపల్లిని గమనిస్తే నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గానికి కూడా నియోజకవర్గ కేంద్రంగా బనగానపల్లియే ఉండేది. ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గ కేంద్రంగా కూడా బనగానపల్లిని ఈ నేపథ్యంలోనే చెప్పుకోవచ్చు. ఈ మేరకు చూసుకుంటే బనగానపల్లి కేంద్రంగా గతంలో కొన్ని దశాబ్దాలకు ముందు అంటే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం అనేది ఎప్పుడూ లేదు, కానీ అప్పట్లో అంటే కొన్ని దశాబ్దాల ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేంద్రంలో మంత్రిగా ఉండేవారు. ఆయన రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక శాసనసభకు ఎన్నిక కావలసి ఉంటుంది కదా, ఆ నేపథ్యంలో పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మళ్ళీ ఇక బనగానపల్లి నియోజకవర్గం పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం బనగానపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా గమనిస్తే ఇక మంత్రి పదవి అనేది గతంలో లేదు, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కూడా లేదు. దశాబ్దాల తర్వాత మళ్ళీ తాజాగా బీసీ జనార్దన రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బనగానపల్లి నుంచి రెండవసారి గెలిచిన బీసీ జనార్దన రెడ్డికి తాజా మంత్రివర్గంలో స్థానం లభించింది. ఈ కోణంలో చూసుకుంటే కేవలం బనగానపల్లి వరకు పరిశీలిస్తే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాతినిధ్యం, ఆ తర్వాత దశాబ్దాల అనంతరం మళ్ళీ బీసీ జనార్దన రెడ్డికి మంత్రిగా తాజా మంత్రివర్గంలో అవకాశం లభించింది.